యేసయ్య నాతో చేసినది, చింతలన్నీ తీర్చునది, ఆనందము పొంగు తరంగమిది, చిత్రమైన స్నేహమిది, యేసయ్య నాతో చేసినది, చిత్రమైన స్నేహమిది. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా చిత్రమైన స్నేహం అనేటువంటి మన ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. మరి 3 దినాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆరంభం నుంచి ఇది 4వ దినం కార్యక్రమం. మరి మేము గత గుడ్ ఫ్రైడేకి ముందుగా 40 దినాలు ఉపవాస ప్రార్థనలకి యాక్చువల్గా ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది ఆరంభించడం జరిగింది. మధ్య మధ్యలో ఇచ్చాం కానీ కంటిన్యూస్గా ఎప్పుడు ఇవ్వలేదు. ఇంచుమించుగా 50 దినాలు లైవ్ ఇచ్చాము కంటిన్యూస్గా దేవుని కృపను బట్టి. మొట్టమొదట బసం బుధాలంతా ఆరంభమై అలా ఉపవాస ప్రార్థనలు, మధ్యలో ఆదివారాలు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50 డేస్ దాటి ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి దేవుడు కృపను చూపిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవులు సజీవులే కదా స్వామి, నిన్ను స్తుతిస్తారు నాయన. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నాయన ఈ నామాన్ని ప్రకటించడానికి, నీ కొరకు సాక్షులుగా సాధనాలుగా వాడబడ్డానికి మాకు చూపుతున్నటువంటి కృపను బట్టి వందనాలయ్యా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తోడు నడిపింపు అనుగ్రహించండి. మేము మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిత్రమైన స్నేహం అనేటువంటి ఒక కార్యక్రమము ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. ఇట్స్ ఏ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బేసికల్లీ, బట్ స్టిల్ మ్యాక్సిమం మరి నార్మల్గా ఉండడానికి, లేక చక్కగా మీతో కాన్వర్సేషన్ చేస్తున్నట్టుగా ఉండడానికి, మీ కంఫర్ట్గా ఉండడానికి, అలా ఉంటూనే ఫాలో అవ్వడానికి, దేవుని యొక్క మాటలు కానివ్వండి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు, యేసుక్రీస్తు వారిని వచ్చినటువంటి విశేషాలు ఫాలో అవ్వడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నిస్తున్నాం. ప్రోగ్రామ్ని చక్కగా కంఫర్ట్గా, లేక చూడడానికి మీకు అనుకూలంగా ఉండేలాగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. నాతో పాటు మా కుటుంబం కూడా సహకరిస్తున్నారు. సరే, ఈ యొక్క స్నేహం గురించినటువంటి మాట ఓ మాట చెప్పాలనిపిస్తుంది. ఒకసారి నాకు ఒకతను ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీరు మరి మేము ముస్లిం కన్వర్ట్స్ అండి, ముస్లిమ్స్ మధ్య మీరు సువార్త చెప్పగలరా అని అడిగారు. అంటే ఆయన నన్ను ముస్లిం కన్వర్ట్ అనుకున్నారు. ఆయన ముస్లిమ్స్ మధ్య సువార్త చెప్పమని అడిగారు. బహుశా ఆయన ముస్లిం కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పాను. ఎందుకండి అలా అనుకుంటున్నారంటే, నా పేరు సుధాకర్ ఇస్మాయిల్ అని ఉంటుంది. ఇస్మాయిల్ అంటే ఇతను ముస్లిం కన్వర్ట్ ఏమో అనుకున్నారు. యాక్చువల్గా నేను ముస్లిం కన్వర్ట్ కాదు. మరి మా డాడీ, మా మమ్మీ కూడా మరి అన్యుల నుంచి వచ్చినప్పటికీ ముస్లిం కన్వర్ట్ అయితే కాదు. మరి ఇస్మాయిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మా నాన్నగారికి ఇస్మాయిల్ అనేటువంటి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మా నాన్నగారికి చాలా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అనమాట. అలాగనే ఉన్నటువంటి సమయంలో ఒకనొక పరిస్థితుల్లో ఆయన యవనప్రాయంలోనే ఆయన ఇస్మాయిల్ అన్నతను చనిపోయారు. చనిపోతే మా డాడీ ఏంటంటే అతని మీద ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఆ స్నేహ బంధాన్ని బట్టి
ప్రేమించి నాకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. నా పూర్తి పేరు గండ్రప్ ఇస్మాయిల్ సుధాకర్. అయితే నేను సుధాకర్కి మొదటి స్థానం ఇచ్చి సుధాకర్ ఇస్మాయిల్ అని పెట్టాను. ఇస్మాయిల్ అన్న మరి చాలా గొప్ప పేరు, ఎందుకంటే ముస్లింస్లో మరి ఆయనే ఆదిపురుషుడు అనొచ్చు కదండి. అలాగున ఆ దేవుడు కృపను చూపించారు, అందువల్ల నా పేరు సుధాకర్ ఇస్మాయిల్. అదే మనకి మన క్రిస్టియన్లో చాలామంది ఉన్నారు ఇలాంటి వారు. పాపులర్గా మనకు తెలుసు జాషువా షేక్ అని ఒక ఆయన ఉన్నారు కావండి, ఆయన బాగా పాటలు అవి చేస్తూ ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, రాస్తారు కూడా అనుకుంటాను. ఆయన ఎక్కువ పాటలు ఈయన ప్రాణం కమలాకర్ గారితో చేస్తూ ఉంటారు. కమలాకర్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టరు. కమలాకర్ గారు ఎలా పరిచయం అంటే నాకు, మేము అనకాపల్లిలో ఎంఎల్ కాలేజీలో చదివేవాడిని. అక్కడ డిగ్రీ చేస్తున్నటువంటి సమయంలోనే ఎన్సీసీలో ఉండేవాళ్ళం. ఎన్సీసీ నేషనల్ కేడెట్ కాప్స్ అని ఎన్సీసీలో ఉండేవాడిని, నేవీలో ఉండేవాడిని నేను. మా అన్నయ్య ఆనంద్ తను ఆర్మీలో తను చేసేవాడు, తను అక్కడ లీడరే, నేను కూడా కెడెట్ కెప్టెన్గా ఉండేవాడిని. కెప్టెన్గా ఉండడం అంటే చాలామందిలో సెలెక్ట్ చేస్తారు, చాలా టెస్ట్లో ఉంటే మంచి ఎబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సరే కెడెట్ కెప్టెన్గా ఉన్నాను. మేము ఎన్సీసీ క్యాంప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ క్యాంప్స్కి వెళ్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, మరి అక్కడే నేను ఫ్లూట్ వాయించడం, మరి మొత్తం స్టేట్ లెవెల్లో ప్రైజెస్ మెడల్స్ అవి వస్తూ ఉండేవి. అలాగే నన్ను ఏం చేశారంటే మ్యూజిక్ టీమ్కి సెలెక్ట్ చేశారు. అంటే రిపబ్లిక్ ఆర్డీ ఉంటుంది కదండి, రిపబ్లిక్ డే ఢిల్లీ వెళ్ళడానికి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అది ప్రీ ఆర్డీ క్యాంప్, అంటే ఆర్డీకి వెళ్ళే ముందు, రిపబ్లిక్కి పూర్తిగా వెళ్ళే ముందు క్యాంప్ కన్నా ముందు క్యాంప్ అనమాట, ప్రీ ఆర్డీ క్యాంప్ అని. అందులోని మేము ఉండేవాళ్ళని. ఆ క్యాంప్లోనే నాకు ఈయన కమలాకర్ గారు పరిచయం. చాలా సంవత్సరాల క్రితం అతను, అప్పుడు ఆయన సన్నగా ఉండేవారు, హాఫ్ ప్యాంట్ అది వేసుకొని. నేను గిటార్ అది ప్లే చేస్తుంటే వచ్చి, సుధాకర్ గారు మీరు చాలా బాగా ప్లే చేస్తున్నారు, నాకు నేర్పించండి అనేవారు. ఆయన మంచి ఫ్లూట్, అప్పటికే మంచి ఫ్లూటిస్ట్, ఆయన చాలా బాగా వాయిస్తారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫ్లూటు ప్లే చేయడానికి. ఆ తర్వాత అలాగా ఆయన పరిచయం అనమాట. ఆ తర్వాత ఆయన మరి ఇప్పుడు అందరికీ తెలుసు, పాపులర్ అది చెప్తున్నా. అంటే జాషువా షేక్ గారి గురించి చెప్పి ఇలా మనం ఈ టాపిక్లోకి వచ్చాము. ఏదైనా సరే ఇలాగా అనేక మంది అద్భుతమైనటువంటి స్నేహితుల్ని దేవుడు మనకి ఈ లోకంలో ఇస్తాడు. స్నేహబంధం అనేది చాలా ఒక తీయని జ్ఞాపకం, స్నేహం అనేది. ఏమండి, మీకు కూడా అలాంటి మంచి స్నేహితులు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇస్మాయిల్ గారి గురించి చెప్పాను కదండి, ఎంత మంచి స్నేహితులైనా ఎంతకాలం ఈ లోకంలో, కొంతకాలమే ఆయన ఆయుష్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. కానీ మనతో యుగయుగాలు కూడా స్నేహం చేస్తూ మనతో ఉండేది యేసుక్రీస్తు వారు, ఆయన దేవాది దేవుడు. హల్లెలూయా, ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు. అందువల్ల ఇలాంటి స్నేహితుడిని మనం పొందుకోవడం అనేది చాలా అదృష్టం. చూడండి, స్నేహితులు మంచి మాటలు చెప్తారు కావండి, మనం బాధలో ఉన్నప్పుడు లేకపోతే వేదంతో ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పి మనకి అన్ని విధాలుగా వాళ్ళు సహకారులుగా ఉంటారు. మరి ముఖ్యంగా వారి స్నేహాన్ని ప్రేమని పంచుతారు కావండి. ఇది డబ్బుకి కానీ మరొక విషయానికి కానీ అతీతమైనది ఇది స్నేహం అనేది కావండి. అది వీటితో పోల్చలేము. డబ్బు ఉంటేనే స్నేహం అనేది కాదు, కానీ లేకపోయినా సరే వాళ్ళు మనకి ధైర్యాన్ని ఇస్తారు, ఆదరిస్తారు. ఇలాంటి స్నేహం మనం కలిగి ఉండడం చాలా, అలాంటి స్నేహితుల్ని కూడా కలిగి ఉండడం చాలా అదృష్టం. సరే, యేసుక్రీస్తు వారు మనతోని ఎలాంటి స్నేహం చేశారంటే, ఈ లోకం మట్టుకే కాకుండా మనం చనిపోయినా సరే మనతో ఉండేటువంటి స్నేహం అది. హల్లెలూయా. అంతే అయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు, ఆయా సందర్భాల్లో మనం గైడ్ చేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ ఈ జీవితంలో మనం జయం పొందుకోవాలి, మిగతా విషయాలు అన్ని విషయాల్లోని మన చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరి వివాహాల విషయంలో కానీ. ఒక చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని.
ఇల్లు కట్టడం దగ్గర నుంచి, పెళ్ళిళ్ళు చేయడం దగ్గర నుంచి, బిడ్డల్ని కనడం, అదేవిధంగా కుటుంబాన్ని నడిపించుకోవడం దగ్గర నుంచి ఈ జీవితం అనే యాత్రలో యేసుక్రీస్తు వారికి మనతో పాటు ప్రయాణం చేస్తే, లేక ఆయనతో మనం ప్రయాణం చేస్తే మన జీవితం సాఫీగా హాయిగా హ్యాపీగా సాగిపోద్ది. అలా ఉండాలని కోరుకుంటారు కదా ప్రతి ఒక్కరూ. నిజంగా అలాంటి అద్భుతమైన స్నేహితుడు మనకి దొరకడం ఎంత అదృష్టం అండి. అలాంటి స్నేహితుడిని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. 24 అవర్స్ కూడా మనకి ఆయన సహాయం చేస్తూనే ఉంటారు, మనతోనే ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడినటువంటి మాటలు చూద్దామండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. మరి దుష్టుడు అనగా సాతాను. మరి వాడి ఆలోచన చెప్పిన నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా దేవుని యొక్క, అపహాసకులు అనగా వేళాకోళం చేసేవారు, దేవుని యొక్క వారికి దగ్గర కూర్చోకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క మాటలేందు ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండగా గాలి చెదగొట్టు పొట్టువలే ఉంటారు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరంట. అంటే ఈ మాటలు నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అవి రిపీట్ చేసి మెడిటేట్ చేసినప్పుడు మాత్రమే వాటిలోని అర్థం ఏంటనేది మనం గ్రహించడం అనేది జరుగుతుంది. అదేంటండి పాపుల మార్గంలో నిలబడడం ఏంటి? పాపుల రక్షకుడు కదా దేవుడు, పాపుల్ని ప్రేమిస్తున్నాడు కదా అనుకోవచ్చు. దేవుడు పాపాన్ని ప్రేమించలా, పాపిని ప్రేమించాడు. అంటే ఆయన తన బిడ్డలైనటువంటి వారిని, మానవాళ్ళంతా కూడా ఆయన కుమారులు కుమార్తెలే కదా, మనందరూ ఆయన బిడ్డలమే కదా, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపం లేకుండా మనం జీవించాలని మన తన పరిశుద్ధ రక్తం చేత తనని కడగడానికి తను సిలువ మీద మరణించడం అనేది జరిగింది. చూడండి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసం చేసేటప్పుడు కూడా ఎదుటివారిని వేళాకోళం చేయడం, వెళ్ళేవారిని ఆలీలా ఈలీలగా, ఇదంతా ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది వారిలో. సో మనం అలాంటి వారితో కూర్చోవడం వల్ల ఏంటంటే మనకి కూడా ఒక నెగిటివ్ వాతావరణం అనేది చుట్టూ ఏర్పడుతుంది. ఏర్పడి మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ కూడా మనం మర్చిపోయి మనం మన లైఫ్ ఒక వేళాకోళంగా ఉంటుంది. మన ఆలోచన విధానం ఏదైనా సరే మన ఆలోచనను బట్టి మన జీవితం ఉంటుంది. అంటే మంచి స్నేహితుల మధ్య పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మాట్లాడేవారి మధ్య ఇప్పుడు కూడా నీలో నువ్వు నెగిటివ్ విషయాల్ని కూడా వాళ్ళు ఉన్నప్పటికీ నిజమైన స్నేహితుడంట మరి గుచ్చుతాడంట. అలాగా గుచ్చినప్పటికీ అది మనకు మంచే జరుగుతుంది. జరిగేలాగున ఎవరైతే స్నేహితులు ఎంకరేజ్ చేస్తారో అలాంటి వారి దగ్గర ఉండాలి. అంతేకాకుండా ఈ నెగిటివ్ థింకింగే కాకుండా దుష్టుల ఆలోచన, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆలోచన చేస్తారు. దుష్టుడు అంటే కీడు చేయడం, అంటే ఎవరికి ఏం కీడు చేద్దాం, ఎవరిని ఎలా పట్టుకుందాం, ఎవరిది ఎలా లాక్కుందాం, ఎవరి మీద ఎలాగ వెళ్దాం, వాళ్ళకి గొడవలు తగాదాలు
పోటీలు, మరి వెనకాలండి అంత రాజకీయాలు చేయడం, ఇవన్నీ కూడా. అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే మన కోసం మంచిగా, మనం మంచిగా ఉండేలాగా నడిపించి మంచి మాటలు చెప్తారు. అలాగున యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైన మాటలు, దావీదు ఒక దగ్గర అంటాడు, నీతిమంతుడు కొట్టుడు నాకు తైలాభిషేకం అని అంటాడు. దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి, అతని పేరు జోనాథాను, ఇద్దరు మంచి స్నేహితులు. అలాగా మరి నీతిమంతులు లేక దైవజనులు లేక మంచి స్నేహితులు చెప్పిన మాటలు మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే దేవుని వాక్యము, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మానవ నరావతారుడే కాదు కదా, ఆయన దేవాది దేవుడు, ఆయన మాటల్ని రాత్రి పగలు కూడా ధ్యానించడం, అవి మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ఫుల్గా దేవుడు నడిపిస్తాడు. ఏమండి, ఆ మంచి స్నేహితుడిని మనం కోల్పోకూడదు. ఒక ముస్లిం సహోదరుడు కూడా నాకు ఒక మెసేజ్ పెట్టాడు, బహుశా ఆయనకి కోపం వచ్చిందేమన్నా తెలియదు కానీ, బ్రదర్ మీరు ఎందుకు కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీలో, కానీ ఆయన అంటే కొంచెం అలా అనిపించింది, ఆయన మెసేజ్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టుగా అనిపించింది. కానీ అప్పుడు చెప్పాను, బ్రదరు నేను ఇలాగా మా డాడీ పెట్టిన పేరు నేను, మరి అందువల్ల నా పేరు ఆయన స్నేహితుడు ఇస్మాయిల్ చెప్పాను. ఆయన ఓకే, ఆయన మరి ఇంకేమీ మాట్లాడలేదు, హీఈస్ ఆల్సో కన్విన్స్డ్, అయిపోయింది. సరే, ఇలాగన మనం దేవుని యొక్క మాటల్ని మనం దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. అంతేకాకుండా మనం ఈస్టర్ సండే చేసుకున్నాం, ఈస్టర్ సండే చేసుకున్నాం, దానికి ముందుగా గుడ్ ఫ్రైడే చేసుకున్నాము. యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనం జరిగింది, అంటే పస్కా పశువును వధించి యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి అంటే శుక్రవారం వెళ్లే ముందు రోజు ఆయన శిష్యులతో కలిసి చక్కగా భోజనం చేశారు. భోజనం చేసినప్పుడు ఆ రొట్టె ద్రాక్ష చేదడం, రొట్టెను విరిచి వాళ్ళకి పంచిపెట్టడం అనేది జరిగింది. సరే, ఆ సందర్భంలో ప్రభువారు ఎంతో ప్రేమతో, మరి ఒక స్నేహితుడిగా ఆయన ప్రేమతో, సహోదరుడిగా స్నేహితుడిగా ఆయన, మరి బోధకునిగా ఆయన ఉన్నారు. అయితే అక్కడ ఒక పరిచారకునిగా మారిపోయారు, ఏమండి, యేసుక్రీస్తు వారు పరిచారకునిగా మారిపోయి ఆయన తన పైవస్త్రాన్ని తీసివేసి నడుంకి తువాలు కట్టుకుని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టారు. చూసారండి, అంటే ఎంత ప్రేమ చూడండి. అలా ఎవరైనా ఉంటారా, మన పాదాలు కడిగే వాళ్ళు ఉంటారా, ఏమండి, చాలా కష్టం. హల్లెలూయా. నేను చిన్న పాదాలు కడగడం అంటే చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది. ఏంటంటే, ఒక దినం ఉదయాన్నే నేను మామూలుగా వచ్చాను 7:00 సర్వీస్ అనమాట. 7:00 సర్వీస్లో ఏమైందంటే, నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలా నీరసంగా అనిపించింది. ఏమండి అంటే, ఏమైందంటే నేను ఏమీ తీసుకోకుండా, తినకుండా ఈ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చేసాను అనమాట. అంటే షుగర్ బాగా డౌన్ అయిపోయినట్టుంది, ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, నాకు చాలా నీరసంగా ఉంది, నేను చెప్పలేకపోతున్నాను అని చెప్తూ కిందకి స్టేజ్ అలా దీపేసరికి అక్కడ వాంతి అయిపోయింది. ఏమండి, వాంతి అయిపోగానే శారమ్మ గారు అని మన చర్చ్ మెంబరు, పెద్దావిడ, ఆవిడ వెంటనే పాపం ఆ వాంతిది అక్కడ ఎత్తిసేయడం అని జరిగింది. ఏమండి, అయితే ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఎంతో నా మీద ప్రేమ ఉండబట్టే కదా, తను తను తగ్గించుకొని ఎంతో ప్రేమతో నేను పనిచేశారు. నాకు చాలా ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను ఆ పనికి. ఒక దినం ఏం జరిగిందంటే, మేము కృతజ్ఞతా కూటమి పెట్టుకున్నాం. ఈ 40 దినాలు జరిగినటువంటి సందర్భంలో కృతజ్ఞతా కూటమి పెట్టుకున్నప్పుడు ఒక చీటీల్లోగా తీసామన్నమాట. ఒక ఇప్పుడు ఒక బాక్స్లో చీటీలు ఉంటాయి, ఒక చీటీ తీసి వాళ్ళు ఏం చేయాలి అనేది ఉంటుంది. అక్కడ ఉంటే చాలామందికి పువ్వు ఇవ్వాలి భర్తకి, లేక భార్యకి పువ్వు ఇవ్వాలి, లేకపోతే మరి లాజర్లాగా ఇలా చనిపోయినట్టు యాక్షన్ చేయాలి, సమాధి నుంచి వచ్చినట్టు యాక్షన్ చేయాలి, ఇలాగ కొన్ని కొన్ని చేయించడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఒకరు ఒకరికి చీటీ వచ్చింది, ఏంటంటే మీరు పలానా వారి పాదాలు కడగాలని వచ్చింది. వచ్చినప్పుడు ఈవిడ ఏం చేశారంటే, మా సుశీల్ గారని మన చర్చ్ మెంబరే, ఆమెకు ఇతరుల పాదాలు కడగాలని వచ్చినప్పుడు ఆమె పెద్దవిడు కదా అని శారమ్మ గారికి పాదాలు కడిగారు. అయితే నేను ఎందుకు చెప్తానంటే, ఏ ప్లేస్లో ఆవిడ ఈ తుడిచారో, వాంతది తుడిచారో, అదే ప్లేస్లో
అక్కడ పళ్ళిని వేసి అక్కడ నిలబెట్టి అక్కడ పాదాలు కడగడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినా సరే నేనైతే నమ్ముతున్నాను, ఆమె నా పట్ల ప్రేమను చూపించారు, అంతగా తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఏమైందండి, చక్కగా ఇతరులు ప్రేమ చూపించి గణపరిచాడు దేవుడు. మరి కాళ్ళు పాదాలు కడిగేలాగున గణపరిచాడు అన్నమాట దేవుని కృపను బట్టి. చూడండి ఎంత విచిత్రమైంది ఇది, దేవుని యొక్క స్నేహం బట్టి ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఎవరైనా సరే అలా చేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రభురాత్రి భోజనంలో ఆ యొక్క సందర్భంలో భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన పాదాలు కడగడం జరిగింది. అంతేకాకుండా మీరు ఒకరి పాదాలు ఒకరు ఇలాగున కడగండి, నేనే చేశాను కదా మీకు బోధకుడు కదా, బోధకుడు పరిచారకుడుగా మారిపోయారు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, వారు చెప్పుదిరే గాని చేయరన్న మాట ఉన్నది. అయితే ప్రభువారు చేశారు. ఒకసారంట గాంధీ గారి దగ్గరికి అంటే ఒక ఆమె వచ్చిందంట, వచ్చి అయ్యా మా కుమారుడు ఇలాగిన వాడికి బెల్లం అంటే ఇష్టం, వాడు మానలేకపోతున్నాడు, మానట్లేదు, మీరు పెద్దవారు మహాత్మ అనిపించుకున్నటువంటి వారు, మీరు చెప్తే మానుతాడండి అని చెప్తే ఆయన కొంతకాలమేకి రమ్మన్నాడంట. 2 నెలలు ఎంత సమయం నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే రమ్మన్నప్పుడు ఇదేంటి ఈ మాత్రం దానికి మళ్ళీ రమ్మన్నారేటని ఆమె అనుకో ఉండవచ్చు. సరే తర్వాత ఆమె వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగినప్పుడు అతను చెప్పాడంట, బాబు నువ్వు బెల్లం తినకరా మానేరని చెప్పాడంట. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది, ఏంటి ఇలా ఈ చిన్న మాట చెప్పడానికి ఎంతకాలం అంటే. అప్పుడు ఆయన చెప్పారంట, అమ్మ నాకు బెల్లం అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను మానేసి నేను చేయకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అందువల్ల నేను మానేసి ఈ మాట బాబుతో చెప్పాను, ఈ కాలం అంతా కూడా నేను మానేయడానికి నేను ప్రయత్నాలు చేశానని చెప్పారనమాట. హల్లెలూయా. అలాగా యేసుక్రీస్తు ఏంటంటే, నేను బోధకుడిని కదా, నేను ఇలా పరిచారకుడు అయ్యానని అతను చేసి చూపించారు. మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి, ఒకరినొకరు క్షమించాలి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానంటే ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమించాను కదా, అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికొకరు ఒకరు ప్రాణం పెట్టినందుగా ప్రేమించాలనే మాటలు యేసుక్రీస్తు చెప్పారు. ఆయన చెప్పారు, ఆయన చేశారు. ఆ విధంగా తనని తను తగ్గించుకుని సృష్టికర్త ఒక నరమానవుడి నరాధముడి యొక్క పాదాలు కడగడం, ఇది ఎంత విచిత్రం అండి. అలాగంటే ఎంతగా ప్రేమించి ఉండాలి మనని, ఏమండి అది మనం ఆలోచన చేయాలి. నేను మామూలుగా చిన్నప్పుడు మామూలుగా పడుకున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తే మా డాడీ నా పాదాలు ఇలా పట్టుకుని అంటూ ఉండేవారు. ఇలాగా నిద్రలో నుండి మెలకు చూసేవాడిని అనమాట. అప్పుడప్పుడు చాలా ఇదిగా అనిపించేది. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్ట్, ఐ ఫెల్ట్ ఎంత డాడీకి ఎంత ప్రేమ నేనంటే అని ఒక ఉద్దేశం ఉండేది. అలాగే మా పిల్లలను కూడా నేను అప్పుడప్పుడు అలాగ పాదాలు అవి పట్టుకొని ఇచ్చేస్తూ ఉంటాను. ఏమండి వాళ్ళు చిన్నప్పుడైతే వాళ్ళు చిన్న దెబ్బ వాళ్ళకి తగిలితే నేను ఏడ్చేవాడిని, వాళ్ళు బాగానే ఉండేరు. మా జాయ్ అయితే ఏంటి డాడీ అనేది, నాకు తేలితే నువ్వేడ్మండి, నేను బాగానే ఉన్నాను కదా అన్నట్టు ఉండే దాని ఫీలింగ్స్. అలా ఒకసారి మా జాషువా పాపం ఇలాగా బండి మీద వచ్చాను మోటార్ సైకిల్ మీద, ఇమీడియట్గా వాడు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు డాడీ అని. అది చూసుకోలేదు ఆడు, ఆ సైలెన్సర్ వేడిగా ఉండడం వల్ల కాలిపోయింది కాలు మీద, ఇంత మర్చిపోయింది. చాలా బాధ అనిపించింది. సరే దేవుని కృపను బట్టి దేవుడు మన ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టినంతగా మన ప్రేమిస్తున్నాడు. మానవ సంబంధమైనటువంటి ప్రేమలు మరణం వరకే, ఏమండి లోకంలో ఉన్నంత కాలం, ఆ తర్వాత ఎవరికి ఎవరు. కానీ దేవాది దేవుడు
మనతో నిత్యము యుగ యుగాలు కూడా ఉంటాడు. అలాంటి స్నేహితుడిని మనం కలిగి ఉండడం అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరం, అవసరం కూడా. ఏమండి ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే ఈ భోజనం అయిపోయింది. ఆయన శిష్యులతోని కలిసి కొండ మీద కొంతసేపు శిష్యులతో మాట్లాడారు చాలాసేపు. ఆ తర్వాత ఒలీవ్ కొండలో ఆ తర్వాత గెత్సెమనే తోటలోకి వెళ్ళడం, సిలువమాడడం ఇవన్నీ చేయగానే కొండ మీద ఏం మాట్లాడారంటే, యోహాను సువార్తలో ప్రత్యేకంగా 14:15, 16, 17 అధ్యాయాల్లో ఈ మాటలన్నీ ఉంటాయి. మిగతా అధ్యాయులు మనకు కనబడవు. 4 సువార్తల్లో యోహాను సువార్త చాలా ప్రత్యేకమైంది. ఏమండి మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యోహాన్లో మంచి అద్భుతమైనటువంటి మరి భాష ఉంటుంది, మరి సాహిత్యం ఉంటుంది. అందువల్ల యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటలు చూద్దాం. ప్రభువారు అంటున్నారు 14 అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. కావండి ఒక దేశము వేరే దేశం వారు లేకపోతే వేరే ఊరు వారు మనతో స్నేహం చేసినప్పుడు మనకు ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఓహో వేరే దేశం అయినా మనతో స్నేహం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నట్లయితే అదేవిధంగా మన వాళ్ళు అందరూ చంద్రమండలం వెళ్ళారు. ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం, అది ఒక అనుభవం. అదేవిధంగా ఏలియన్స్ అని ఈ మధ్య ఏదో ఎక్కువ చెప్తూ ఉన్నారు. నిజానికి అవి ఆ జీవులు ఉన్నాయో లేదు మనకైతే తెలియదు, కానీ అలాంటి వారు మనతో స్నేహం చేశారనుకోండి ఎలాగుంటుంది? అది అసలు వర్ణించలేనటువంటి సహవాసం. వీటన్నిటిని మించి సృష్టికర్తే ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు మనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందండి? అయితే శిష్యులు చాలా దుఃఖంతో ఉన్నారు. ప్రభువారు ఏమో సిలువ మరణం పొందబోతూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ దుఃఖంతో ఉన్నారు. ఆయన చూస్తే నేను సిరుమరణం పొందాలని చెప్తూ ఉన్నారు. దుఃఖంతో ఉన్నటువంటి సమయంలో ప్రభువారు ఒక స్నేహితునిగా, ఒక బోధకునిగా, దేవునిగా, సహోదరునిగా వారిని ఎంతో ప్రేమించిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. వారికి ఆదరణకరమైన మాటలు, మీ హృదయాల్ని కలవరపడనీయకండి, నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి అండి, వాటిని మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని ప్రభువారు చెప్పారు. ఎంత మంచి మాటలండి, ఆదరణకరమైనటువంటి మాటలండి. ఈ లోకంలో మనకు అవసరమైనటువంటి విషయాలు ఏంటండి? రోటీ, కప్పడ, ఓరు మకాను, ఆహారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి, ఉండడానికి నివాసం ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు శిష్యుల కొరకు, ఇవన్నీ కూడా టెంపరీ, ఎప్పటికప్పుడు మనం సంపాదించుకోవాలి, అంతేకాకుండా అవి మంచిదే, ఎప్పటికప్పుడు దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. అయితే శాశ్వతంగా వాటిని తన బిడ్డల కొరకు, శిష్యుల కొరకు ఏర్పాటు చేయడానికైనా నేను వెళ్తున్నాను, మీరేమి కలవరపడకండి. అంతేకాకుండా ఆదరణకర్తను మీ దగ్గరికి పంపించమని తండ్రి నేను వేడుకుంటాను. ఆదరణకర్త అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ప్రభువు లేరనేటువంటి ఆ యొక్క సత్యాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు అనేటువంటి విషయం. అంతేకాకుండా ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడడానికి, ఆది సంఘంగా వారు ఏర్పాటు చేయబడడానికి, కట్టబడడానికి, అంతేకాకుండా సంఘం స్థాపించబడడానికి వీరు ప్రభు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలి. తమ శిలువలు ఎత్తుకొని ప్రభువుని వెంబడించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి నిమిత్తము ఆదరించేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ పంపించమని మీ దగ్గరికి నేను తండ్రిని వేడుకుంటానంటూ వారికి కంఫర్ట్గా అన్ని మాటలు చెప్పి ప్రభువాన్ని బలపరచడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ప్రభు ఇచ్చేటువంటి ఆ నివాస స్థలాలు ఎలాంటివంటే అవి శాశ్వతమైనవి. ఏమండి అక్కడ ఆకలి ఉండదు, ఏమండి ఆహారంతో పని లేదు, నీతని వస్త్రాలు ధరించుకుంటాము ఏమండి, అంతేకాకుండా మహిమ దేహాలు ధరించుకుంటాం. మనం చనిపోయిన సరే ప్రభుతో పాటు యుగయుగాలు జీవిస్తాము. అందువల్ల అలాంటి స్నేహితుణ్ణి మనం కలిగి ఉండడం మనకి ఎంతో భాగ్యం, ధన్యత. మీరు కూడా యేసుక్రీస్తు వారిని మీ స్నేహితునిగా, మీ రాజుగా, మీ యజమానిగా, మీ అధికారిగా ఆయనను మీరు అంగీకరించండి, మీ హృదయములకు ఆహ్వానించండి. అయ్యా నా కోసమే నా పాపం నిమిత్తం మీరు చనిపోయారంట కదా, అయ్యా ఇగో నేను పలానా పాపంలో ఉన్నాను, పలానా బలహీనతల్లో ఉన్నాను, ఇదిగో ఈ నేరం చేసి నేను
ఒక చెరసాలలో బందీగా ఉన్నానన్న మరొక విషయం, మరొక విషయం మీరు ఏ విషయంలోనైతే మీరు రిగ్రెట్ అవుతున్నారో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో అవి ప్రభు ముందు పెట్టండి. ఆయన మంచి స్నేహితుడు, ఆయన నిజమైన కాపరి, ఆయన నిజమైన స్నేహితుడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు మీ అతిక్రమాలను క్షమిస్తాడు, పాపాన్ని కడిగి వేస్తాడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన మంచి స్నేహితుడు, ఆయనతో మీతో పాటు యుగాలు కూడా ఆయన మీతో పాటు ఉంటారు. మీరు నిత్యము సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, నెమ్మది కలిగి జీవిస్తారు. అలాగున మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవముగల నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి స్వామి. ఇదిగోనైనా అనేక మంది బిడ్డలు ఉన్నారు, ఎవరైతే నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఆ బిడ్డల్ని నాయన ముట్టండి. సంపూర్ణమైనటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతలనైనా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఎందు నిమిత్తము వారు నాయన బాధతో ఉన్నారు, నిరీక్షణ లేక ఉన్నారు, లేకనైనా ఈ జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారో మాకైతే తెలియదయ్యా. నీవు నిజమైన స్నేహితుడు అని వారి కొరకే మీరు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారని విషయాన్ని వారు తెలుసుకునేలాగా సహాయం చేయండి. వారు ఉన్నటువంటి ఆయా పరిస్థితుల నుంచి వారిని పైకి లేవనెత్తండి అయ్యా. నిత్యము జీవించేలాగా సహాయం చేయండి. వారి చదువుల్లో ఉన్నటువంటి సమస్యలు లేక మరి ఉద్యోగంలో, వ్యాపారంలో, మరొక విషయంలో, మరొక విషయంలో, ఏ విషయంలోనైతే వారు బాధపడుతున్నారో వారి మరలు ప్రార్థనలు ఆలకించండి. ప్రతి కన్నీటి బొట్టు చూడండి నాయన. బలహీనతలో ఉన్నటువంటి వారు అయ్యా, ఈ బలహీనత నుంచి నాకు విడుదలనివ్వండి, నేను ఈ రాలేకపోతున్నాను బయటకు అన్నటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల యొక్క మరలు ప్రార్థనలు ఆలకించండి నాయన. వారి ప్రతి కన్నీటి బొట్టు చూడండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలని నాయన, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలు వారి మొరలు ప్రార్థనలు ఆలకించండి అయ్యా. ప్రతి కన్నీటి బొట్టు చూడండి. ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తండి. ఆకాశము భూమి నీదినైనా, సర్వ సమృద్ధి నీది, సంతోషము నీ సొంతము నాయన, ఆనందము, సంతోషము, నిత్య జీవము, పునరుద్ధానము, జీవము నీవే స్వామి. సహాయము చేయండి, మహిమ పొందుకోండి. ఏ స్పర్శుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే.